కామెడీ ఏంటంటే రజనీకాంత్ గారి గురించి లక్ష్మీ పార్వతి గారు మాట్లాడుతున్నారు. అలాగే ఏమని విమర్శిస్తున్నారంటే రజనీకాంత్ గారిని ఆ బతుకు బాత్రంటే సిగ్గుండా అసలుద్దా, అది ఒక బతుకేనా అని చెప్పేసి రజనీకాంత్ గారిని విమర్శిస్తున్నారు. ఎవరు మన లక్ష్మీ పార్వతి. నాకు నవ్వు వచ్చింది. మళ్ళీ మాట్లాడుతూ ఇంకొక మాట ఉంది లక్ష్మీ పార్వతి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి చరిత్ర అందరికీ తెలుసు, ఒకసారి ఎన్టీ రామారావు గారు ఏమన్నారో గతంలో ఒకసారి చూడండి అని చెప్పేసి అని కూడా అన్నారు. నేనేమన్నా లక్ష్మీ పార్వతి గారిని ఒకటి అడుగుతాను. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్టీ రామారావు గారు ఏమన్నారో లేదంటే ఇంకొకరైనా ఏదైనా ఏమన్నారో అనేది పక్కన పెడితే, మీ గురించి మీ మాజీ భర్త గారు అయినటువంటి వీరంగనాథ సుబ్బారావు గారు ఏమన్నారో ఒక వీడియో ఉంటుంది, ఒకసారి పూర్తిగా చూడండి. మీ వ్యక్తిగతం గురించి అంటే మీ వ్యక్తిత్వం గురించి, మీ నిజాయితీ గురించి, మీకున్న మంచితనం గురించి, మీ గొప్పతనం గురించి చాలా చక్కగా వివరించారు. ఒకసారి కావాలంటే వీడియో అన్న ఒక పంపించమంటే నేను పంపిస్తాను, ఒకసారి పూర్తిగా చూడండి, బుద్ధి వచ్చింది మనకి. మళ్ళీ ఎప్పుడు కూడా మనం జీవితంలో ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ చరిత్ర ఇలాగా ఏళ్ళ జీవిత మీరు జీవిత చరిత్రల గురించి మీరు మాట్లాడడం మాకండి, మాకు నవ్వు వచ్చింది. మీరు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లా. మనం ఇంకా ఆ స్టేజ్ దాటిపోయాం. మనం గతంలోని నేను వాళ్ళ జీవిత చరిత్ర రాస్తాను, వీళ్ళ జీవిత చరిత్ర రాస్తానని చెప్పేసి ఇంటింటికి తిరిగేది, అప్పుడు పోయింది అది. మన చరిత్ర అందరికీ తెలుసు. మీరు అలాంటి మాటలు మాట్లాడకూడదు, తప్పదు. మీరు పెద్ద పెద్ద ముదర మాటలు మాట్లాడమాకండి. మన స్థాయికి తగ్గట్టే మాట్లాడాలి. ఎవరి చరిత్ర ఎవరికై ఎలాంటిది అనేది అందరికీ తెలిసింది. ఇక్కడ ఎవడేం బతిస్తే ఏం కాదు. పైగా మీరు అసలు మాట్లాడకూడదు చరిత్రల గురించి. మీరు మాట్లాడితే చాలా దూరం వెళ్ళొద్దు. అది ఎక్కడెక్కడి నుంచో వస్తుంది. మనం ఏమంత నీతి అంత నిజాయితీ పరులు అయితే కాదు. అర్థమైందా? ఏదో రజనీకాంత్ గారికి డబ్బులు లేవనో లేదంటే ఇంకోటనో పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నాం. ఆయన ఒక సినిమా తీస్తే 100 or 120 crores ఇస్తారు. 100 or 120 crores ఇస్తారు ఆయన రెమ్యూనేషను. మనకి సిగ్గు ఉండాల. మళ్ళాగా పెట్టే బేడ చదువుకుని తిరగలే కొంప కొంపలకే. సరే, ఆయనకు ఒక స్టేటస్ ఉంది, ఆయనకు ఆయనకు ఒక స్థాయి ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ 10 పలకరిస్తారు, కోట్లలో అభిమానులు ఉన్నారు. మనకెవడున్నాడు బొక్క? మన చరిత్ర ఎటువంటిది అని చెప్పేసి అని గమ్మున అగో రజనీకాంత్ గారి జీవితాన్ని ఒక 10 ఆదర్శంగా తీసుకొని బతకగలుగుతారు. అరే, ఆయన కింద స్థాయి నుంచి 5 వరకు వెళ్ళారా, మనం కూడా ఎప్పటికైనా కానీ ఆ స్థాయికి వెళ్ళాలి. ఆ స్థాయికి వెళ్ళకపోయినా సరే ఒక మంచి పొజిషన్లోకి రావాలి, ఒక మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పని అనుకుంటారు. కొంతమంది జీవితాలు ఆదర్శంగా తీసుకుని ఉంటారు రోల్ మోడల్. అది హీరోలు అవ్వచ్చు లేదంటే ఇంకొకరు ఇంకొకరు. మన జీవితాలు ఏంటి మరి? మన జీవితాన్ని ఎవడైనా ఆదర్శంగా తీసుకోగలరా? ఒక్కడో ఎవరైనా కానీ పోనీ ఎవడైనా నీ దగ్గరికి వచ్చి, లక్ష్మీ పార్వతి గారు నేను మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఈ స్థాయికి వచ్చానని చెప్పేసి అని ఎవరైనా చెప్పిన వాళ్ళు ఉన్నారా నీతోటి? ఒక్కరు పోని బయట వాళ్ళు వద్దు పోని, నీ కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ లేదంటే నీకు పుట్టిన నీ కొడుకైనా కానీ వచ్చి, మా అమ్మగారు నాకు ఆదర్శం, మా అమ్మగారి దీవెనలతో నేను ఈ స్థాయికి వచ్చానని చెప్పేసి మీ అబ్బాయి చేత చెప్పించు, మీ కొడుకుతే చెప్పేసి సరిపోతుంది. ఇంకెవరితోనే వద్దు. చరిత్రలు వద్దు. చరిత్రలు తెలుసుకుంటే చాలా హీనమైన చరిత్రలు. దయచేసి ఇలాంటి మాటలు మీరు మాట్లాడమాకండి లక్ష్మీపార్వతి గారు.